హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యూర్ ఈవీ బ్యాటరీస్ గురించి, సేమ్ సైజు 2.5 కిలోవాట్ కంపెనీ బ్యాటరీది, సేమ్ మోడల్లో మన దగ్గర కూడా సేమ్ మోడల్, సేమ్ వెయిట్ అండ్ సేమ్ కిలోవాట్, 60 వోల్ట్, 2.5 కిలోవాట్, ఏజ్ వచ్చేసరికి 41 ఏజ్, కట్ ఆఫ్ వచ్చేసరికి 67.2, వోల్టేజ్ వచ్చేసరికి 60 అండ్ డేట్ మంత్ అండ్ ఇయర్. బ్యాటరీ ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లీ 100 to 120 కిలోమీటర్ అయితే మైలేజ్ వస్తుంది. సేమ్ ఈ బ్యాటరీ కూడా 100 to 120 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఈ బ్యాటరీ యొక్క ఏజ్ వచ్చేసరికి 40 ఏహెచ్, ఇది 41 ఏహెచ్, 1 ఏహెచ్ ఎక్కువగా ఉంటుంది. సైజులు మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, ఈ బ్యాటరీలో ఏ అయితే సైజులు ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే సైజులు అయితే ఉంటాయి. సైజుల్లో ఎటువంటి కొలతలు అయితే మారవు. ఈ డిక్కీలో అంటే మీ వెహికల్ యొక్క డిక్కీలో ఎలా అయితే సిట్టింగ్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డిక్కీలో సిట్టింగ్ అవుతుంది. దీంట్లో ఎలా అయితే 3-పిన్ సాకెట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో కూడా 3-పిన్ సాకెట్, హెవీ డిచ్చే సాకెట్. అలాగే దీంట్లో స్విచ్ కూడా లేదు, ఇందులో స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఏంటంటే స్మార్ట్ బిఎంఎస్ కనెక్ట్ అయి ఉంటుంది. బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నది, ఎంత కనెక్ట్ చేసి బయటకే మోటార్ ఎంత వాడుకుంటుంది, ఎంత టైంలో ఛార్జింగ్ అవుతుంది, ఎంత టైంలో ఫుల్ అయిపోతుంది, అలాగే ఎంత వరకు మైలేజ్ రావచ్చు, అలాగే మీరు ఎన్నిసార్లు ఛార్జ్ పెడుతున్నారు, ఎన్నిసార్లు డిశ్చార్జ్ పెడుతున్నారు, మీరు ఎంత ఏజ్ ఖర్చు పెడుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్కి అయితే అప్డేట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్కి అయితే ఒక వీడియో చూపిస్తా. ఆల్రెడీ బిఎంఎస్ అయితే యాప్ కనెక్ట్ అయి ఉన్నది. బ్యాటరీలో టోటల్ వోల్టేజు అండ్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉన్నది కాబట్టి వెళ్ళడం లేదు, రావడం లేదు. అలాగే పైన డేటు మంత్ ఇయర్ కూడా రన్నింగ్ అవుతుంది, డేట్ కూడా రన్నింగ్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్స్లో 16 లైన్లు ఉంటాయి. ప్రతి ఒక్క సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఎన్నిసార్లు ఛార్జ్ పెడుతున్నారు, ఎన్నిసార్లు డిశ్చార్జ్ కొడుతున్నారు, ఎంత ఏజ్ ఖర్చు పెడుతున్నారు, మీరు 100కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 కిలోమీటర్ మైలేజ్ కాబట్టి 10 కిలోమీటర్ తిరిగితే ఎంత ఏజ్ ఖర్చు పెట్టింది, మిగతాది రిమైండింగ్ ఎంత ఉన్నది బ్యాటరీలో, అలాంటి మీకు మొబైల్లోనే అప్డేట్ ఇస్తుంది. దీంట్లోనే మెయిన్ ఫీచర్ ఏంటంటే బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది. ఎక్కువ తక్కువ వోల్టేజ్లు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క మైలేజ్ అయితే తగ్గిపోతుంది, అలాంటప్పుడు ఇది బ్యాలెన్సింగ్ కూడా అయితే చేస్తుంది. ఇది చాలా వరకు బిఎంఎస్ అయితే ప్రతి ఒక్క బ్యాటరీలో కూడా ఖచ్చితంగా స్మార్ట్ బిఎంఎస్ అయితే వస్తుంది. దీని గురించి అయితే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైజులు అయితే చూద్దాం. బ్యాటరీ యొక్క సైజులు దాదాపు 7 ఇంచుల వరకు అయితే ఉంది. ఇది కూడా 7కి ఇంకా తక్కువలో ఉన్నది, 6.5 అయితే ఉంది. వన్ 165 mm అయితే ఉంది. ఇది కూడా 170 mm ఉన్నది. ఇంట్లో 5 mm తగ్గించాము. ఇంకా ఈ లెంత్లో వచ్చేసరికి మీకు 155 mm అయితే ఉంది. ఇది వచ్చేసరికి 145 mm అయితే ఉంది. హైట్ వచ్చేసరికి ఇది దాదాపు 350 mm అయితే ఉంది. ఇది 340 mm అయితే ఉన్నది. అంటే అన్ని విధాలుగా సైజుల్లో కూడా మినిమం 5 mm 10 mm తేడా కూడా పెట్టాము. ఎందుకంటే డిక్కీలో పర్ఫెక్ట్గా దిగడం కోసం ప్యూర్ ఈవీ బ్యాటరీలు కొనేటంటే సైజులు వేరేగా వస్తున్నాయి. కొద్దిగా లైట్గా 5 mm 10 mm డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికన్నా అయితే చిన్న సైజులు అయితే రెడీ చేసాం. సేమ్ మైలేజ్ ఈ బ్యాటరీ అయితే ఎలా అయితే మైలేజ్ వస్తుంది, ఇది కూడా అదే విధంగా మైలేజ్ వస్తుంది. ఈ బ్యాటరీ అయితే కంపెనీ తయారు చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది. చాలా వరకు బ్యాటరీలు అయితే విపరీతంగా కంప్లీట్ వస్తున్నాయి. ఎక్కడ చాలా వరకు షోరూమ్లో అయితే తీసేశారు. కంపెనీ కూడా ఆల్మోస్ట్ లేని పొజిషన్లోనే ఉన్నది, ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే ఉన్నట్టుంది. మా బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసరికి 2.5 ఇయర్స్ వారంటీ, 2.5 సంవత్సరాల వారంటీ. బ్యాటరీ యొక్క లైఫ్ టైం వచ్చేసరికి 3 ఇయర్స్ వరకు అయితే పనిచేస్తుంది. మీరు డైలీ యూజ్ చేస్తే 3 ఇయర్స్ పనిచేస్తుంది, లేదనుకుంటే మీరు జస్ట్ 1 వీక్కి అరౌండ్లీ 3-4 డేస్ 5 డేస్ యూజ్ చేశారనుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 3.5 వరకు అయితే పనిచేస్తుంది. బట్ మా వారంటీ వచ్చేసరికి 2.5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. బ్యాటరీ యొక్క అమౌంట్ వచ్చేసరికి డీలర్లు కస్టమర్ని బట్టి డిపెండ్ చేసుకుని అమౌంట్ చెప్తున్నాము. 38,000 నుంచి 38,000 నుంచి అరౌండ్లీ మీకు 40,000 వరకు అయితే ఇదే బ్యాటరీ ఉంటుంది. అక్కడ మళ్ళీ డీలరు కస్టమర్ని బట్టి డిపెండ్ చేసుకుని, డైలీ కొనే వ్యక్తిని బట్టి డిపెండ్ చేసుకుని మళ్ళీ కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ బ్యాటరీ యొక్క వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి 13 కేజీల నుంచి అరౌండ్ 15 కేజీల వరకు వస్తుంది. ఈ బ్యాటరీ యొక్క వెయిట్ వచ్చేసరికి కంపెనీ యొక్క బ్యాటరీ యొక్క వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 15 to 18 కేజీస్ వస్తుంది. దీనికి ఎందుకు 3 కేజీస్ డౌన్ అయిందంటే దీంట్లో పీజీఎం అనేది పిండ్ అనేది ఉంటుంది, మైనం అనేది దీంట్లో అది కూడా ఉండదు. దానికి బదులుగా మేమేంటంటే సెల్స్కి ప్రతి సెల్స్ లైన్ కూడా
ఎఫ్ఎఫ్ సీటు, ప్రతి ఫైర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ఎల్లో కలర్ సీట్ ఉంటుంది కదా, ఎఫెక్టివ్ సీటు. ఈ సీట్ అనేది ప్రతి లైన్కి, ప్రతి సిరీస్ లైన్ మధ్యలో కూడా ఖచ్చితంగా సీట్ అయితే ఉంటుంది. ఫైనల్లో ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ప్యూరీవీ బ్యాటరీస్ రిపేర్ చేస్తారని అంటున్నారు. ప్యూరీవీ బ్యాటరీస్ మా దగ్గర అయితే ప్రజెంట్ అయితే రిపేర్ అవ్వడం లేదు. దీనికోసం చాలా వరకు వీడియోస్ అయితే చేశాను, చేసేటట్టు రిపేర్ చేస్తామని. బట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే, ప్యూరీవీ బ్యాటరీస్ అయితే రిపేర్ చేయమంటున్నాం. ఎందుకంటే ఈ బ్యాటరీస్ రిపేర్ చేసినా సరే సక్సెస్ అవ్వడం లేదు చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వారంలో 7 బ్యాటరీలు 10 బ్యాటరీలు రిపేర్ చేసామనుకోండి, రిపేర్ చేసి కస్టమర్లకు అందించిన తర్వాత వితిన్ 10 డేస్లోనే మళ్ళీ 7 బ్యాటరీలు రిటర్న్ కంప్లైంట్ చేసిన ఎలా ఉంటుందో ప్రాబ్లం, అదే విధంగా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. అంటే చేసినా సక్సెస్ అవ్వడం లేదు, ఓన్లీ 3 బ్యాటరీస్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, అవి కూడా మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తాయనే తెలియడం లేదు. కనుక ప్యూర్ ఈవీ బ్యాటరీస్ అయితే రిపేర్ చేయడం వరకు కష్టంగా ఉంది. తర్వాత ఓపెన్ చేయడం, తర్వాత ఎనీ కంపెనీ అదర్ కంపెనీ బ్యాటరీ ఏదైనా సరే అరౌండ్లో మీకు 3 to 4 డేస్లో రిపేర్ చేసి అందించేస్తాం మెటీరియల్ ఉంటే, లేకపోతే కొద్ది రోజులు టైం పడుతుంది. ఈ బ్యాటరీలో ఏమవుతుందంటే అరౌండ్లీ 10 to 15 డేస్, అరౌండ్ 20 డేస్ వచ్చినంత వరకు కూడా దీని యొక్క డేటా అంటే తీసుకోలేకపోతున్నాము. ఏ విధంగా పనిచేస్తుంది అనేది, ఒక్కోసారి ఐఆర్ వాల్యూ రావడం లేదు, ఒక్కోసారి కెపాసిటీ పనిచేయడం లేదు, ఒకసారి ఏజ్ రావడం లేదు, ఒకసారి ఛార్జ్ అవ్వడం లేదు, ఛార్జ్ ఎక్కించేటప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎక్కుతూ ఆగడం, ఇలాంటివన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చెప్తే బాగా లెంత్ అయిపోతుంది. బట్ ప్యూర్ ఈవీ బ్యాటరీస్ అయితే మేమైతే రిపేర్ చేయడం లేదు. మీకు ఓన్లీ బిఎంఎస్ కానీ బ్యాలెన్సింగ్ విషయం చిన్న చిన్న పైన పైన టచింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ చేయొచ్చు, కానీ సెల్స్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే మాత్రం రిపేర్ చేయడం అయితే మా దగ్గర అయితే లేదు. అదర్ కంపెనీ ఏదైనా సరే అయితే ప్యూర్ ఈవీ బ్యాటరీ కాకుండా అదర్ కంపెనీ ఏ బ్యాటరీ అయినా సరే రిపేర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది, ఒక ప్యూర్ ఈవీ అయితే ఉండదు.